సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 23వ వార్డు శ్రీరామ్ నగర్ సచివాలయం దగ్గర సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ బిల్లులు ఆర్టీసీ టికెట్ ఇంటి పన్ను ధరలు తగ్గించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, అలాగే శ్రీరామ్ నగర్లోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, శుద్ధవాయువు రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ప్రజలపై వేసిన భారాల వలన ఆర్థికంగా కోలుకోలేక చాలా కష్టాల్లో ప్రజలు జీవిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై మోయలేని భారాలు వేస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ విధంగా తగ్గించాలని, కుటిల యత్నంతో ప్రభుత్వం కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే పెద్ద ఇల్లు ఉన్నదని, లోను కొరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని రకరకాల కారణాలు చెప్పి, రేషన్ కార్డులు, పెన్షన్లు, అమ్మఒడి, చేయూత వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు ఆపివేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీరామ్ నగర్ వెంట ఉన్న శుద్ధవాగుకు రక్షణ కూడా నిర్మించాలని చాలా కాలంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి శుద్ధవాగుకు రక్షణ కూడా నిర్మించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి శుద్ధవాగు పొంగి పొర్లి శ్రీరామ్ నగర్ జలమయం అవుతుందని, ఈ నెల 15వ తారీఖున కురిసిన భారీ వర్షం వల్ల శుద్ధవాగు పొంగి ఇళ్లలోకి నడుము లోతు నీళ్లు వచ్చి చేరి తిండి గింజలు, వస్తువులు, వాహనాలు పాడైపోయి ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోయారని, కానీ నష్టపోయిన ఇళ్లకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే నష్టపోయారో వారి ఇళ్లను సర్వే చేసి వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. జగన్నాథగట్టు ఇళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న ఇళ్లను నిర్మాణం కోసం ప్రభుత్వం లోన్లు ఇచ్చి ఆదుకోవాలని, టిట్కో ఇళ్ల కొరకు డీడీలు కట్టిన వారందరికీ ఆ ఇళ్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి వారికి ప్లాట్లు వారికి వెంటనే అలాట్ చేయాలని కోరారు. సిపిఎం పార్టీ వచ్చే నెల 9వ తేదీన ప్రజలపై వేసిన భారాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్ణ కార్యక్రమం ఉంటుందని, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీగా ఈ నెల 1వ తేదీ నుంచి 9 వరకు ఇంటింటికి సిపిఎం అనే కార్యక్రమం మీద ప్రజలందరినీ కలుసుకునే కార్యక్రమం చేపట్టాం. ఈ క్రమంలో చాలా సమస్యలు మా పార్టీ కార్యకర్తల దృష్టికి, మా దృష్టికి వచ్చాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కర్నూలు టౌన్ శ్రీరామ్నగర్లో వార్డు సచివాలయం ముందు ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. మేము ప్రజలను కలుసుకున్నప్పుడు ప్రధానంగా మా దృష్టికి వచ్చినవి 2 రకాల సమస్యలు. ఒకటి, స్థానికంగా వ్యక్తిగతంగా వారు ఎదుర్కొన్నటువంటి రకరకాల సంక్షేమ పథకాల నిలిపివేతకు సంబంధించిన అంశాలు, అట్లే వీధిలో సామూహికంగా ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయాలు, ఈ 2 రకాల సమస్యలు వచ్చాయి. అట్లే ప్రభుత్వ పాలసీలతో ముడివన్న సమస్యలు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, ఆస్తి పన్ను పెంపుదలు కానీ, చెత్త పన్ను వసూలు చేయడం కానీ, ఇట్లాంటివి ప్రభుత్వ విధానాలతో ముడిపడిన సమస్యలు కూడా ఉన్నాయి. సిపిఎం పార్టీగా ఈ సచివాలయాల దగ్గర ధర్నా ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అన్ని అంశాలను సచివాలయాల ద్వారానే అమలు చేస్తూ ఉంది. ఏదైనా సమస్యకు ఎంఆర్ఓ దగ్గరకు, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా సచివాలయం దగ్గరికి వెళ్ళని చెప్పే డైరెక్షన్ వస్తూ ఉంది. అందుకనే సచివాలయం కేంద్రంగా ఈరోజు ప్రజలందరూ, శ్రీరామ్ నగర్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. శ్రీరామ్ నగర్లో సర్వే సందర్భంగా స్థానికంగా మురుగుకాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. మురుగుకాలు శుభ్రం చేయట్లేదనే సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు. అట్లే మొన్నటికి మొన్న వర్షం పడింది. వర్షం పడితే చాలా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కారణం ఏమిటంటే శుద్ధవాయువుకు సరైనటువంటి ఒక నిర్మాణ వ్యవస్థ లేకపోవడం వల్ల, నీటిపారుదలకు ఎప్పటికెప్పుడు పోయేందుకు అనువైన పద్ధతిలో కాలువలు లేకపోవడం వల్ల నీళ్ళన్నీ కూడా ఇళ్ళల్లోకి వచ్చేసాయి. ఆ సమస్య ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, హైదరాబాద్ జిల్లా నాయకురాలు ఎస్ రత్నమ్మ మాట్లాడుతూ, ఇంటి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచుతామని, అటువంటి నిర్ణయాలు చాలా దుర్మార్గమని, యజమాని తన ఇంటిలోనే తాను బాడగా ఉన్నట్లు చేయడమే అవుతుందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలపై చెత్త పన్ను వసూలు చేయడాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ధర్నా అనంతరం 23వ వార్డు సచివాలయం 58-59 కార్యదర్శులకు ఎస్కే హర్షిత, ఎం జయలక్ష్మిలకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్ అజ్మత్, ఎస్ శేషంరాజు, సుధాకర్, టి సుంకర్ణ, మద్దిలేటి, రెడ్డివారి నళిని, లక్ష్మీదేవి, జానకి, మద్దమ్మ, సరోజ, వీధి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వార్డులో అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి. ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే పేరుతో ఈరోజు రేషన్ కార్డును పెన్షన్లను తొలగించారు. అదేవిధంగా మీకు స్క్వేర్ యార్డ్స్ అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే పెద్దగా మీ ఇల్లుంది కాబట్టి మీకు పెన్షన్ తీసేస్తున్నాం, మీకు అమ్మఒడి తీసేస్తున్నామని తీసేయడం జరుగుతోంది. అదేవిధంగా ఎవరైతే లోన్ కొరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారో వాళ్లకు ఈరోజు మీకు రేషన్ కార్డు తీసేస్తాం, పెన్షన్ తీసేస్తామని ఆ రకంగా సంక్షేమ పథకాలను కూడా ఈరోజు ఆపేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు ఇళ్ల స్థలాలు జగన్నాథ్ గట్టు దగ్గర ఇళ్ల స్థలాలు పాతగా ఎప్పుడో 2009లో ఇచ్చిన వాటిని ఇప్పటి వరకు కూడా అవన్నీ అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు మొండిగోడలుగా ఉన్నాయి. అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్లకు ఇళ్లను పూర్తి చేసుకోవడానికి లోన్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు శ్రీరామ్ నగర్లో ఎక్కడ చూసినా చిన్న వర్షం పడిందంటే కనుక రోడ్లన్నీ కూడా జలమయమై ఇళ్లలో నడుము లోతు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చి ఇళ్ళలోని వస్తువులు అదేవిధంగా తిండి గింజలన్నీ కూడా ఆగమైపోయి ఈరోజు వాహనాలు కూడా ఆ వాహనాల్లోకి నిలువై చెడిపోయి ఈ రకంగా ఆర్థికంగా నష్టపోతే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇళ్లలోకి పోయిన వాళ్ళని పరిశీలించి వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గకరం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ వద్ద టీడీపీ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మైనార్టీ ప్రజలకు టీడీపీ ప్రభుత్వం పెళ్లి కానుకగా 50,000 ఇస్తుందని, తాను అధికారంలోకి వస్తే 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి రాష్ట్రంలోని మైనార్టీ ప్రజలను ప్రస్తుతం మోసం చేశారని ముస్తక్ అహ్మద్ తెలిపారు. మాయ మాటలు చెప్పి మబ్బె పెట్టి మోసం చేసి ఆ సీఎం పదవి దక్కాలని ఎన్నెన్నో హామీలు, అవగాహన లేని హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఈరోజు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు చేత కాదు, నా వల్ల కాదు, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, దుల్హన్ పథకం 100,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1 రూపాయి ఇయ్యలేదు. గతంలో నారా చంద్రబాబు గారు 40,000 కుటుంబాలకి, పేద కుటుంబాలకి దుల్హన్ పథకం ద్వారా ఆదుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకో, నీ వల్ల నువ్వు ఒక కుటుంబానికి ఆదుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ మోసం చేయడానికి పోతున్నావు. ప్రతి వర్గానికి మోసం చేశావు, రాష్ట్రానికి మోసం చేశావు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పావు. ఈరోజు లాలూచిపడి నీ కేసుల గురించి భయపడి, ఢిల్లీతో భయపడి లాలూచిపడి ఈరోజు వంగి లొంగి అక్కడ రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నావు. సరే, నువ్వు చేస్తున్నావు, భయం ఉందో ఏముందో అది నీ వదిలేస్తాం నీ గురించి. కానీ రాష్ట్రం కోసం ఏం చేశావు? నువ్వు ప్రతి ఒక్క హోదా మెడల నుంచి తీసుకువస్తామన్నావు, కానీ తీసుకురాలేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళు నీ మెడల్ వంచారు. ఈరోజు నగరంలో ప్రసిద్ధి చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నందు నేడు వజ్ర డైమండ్ జ్యువెలర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం షోరూమ్ కస్టమర్ల చేత లాంచింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే నేడు వజ్ర డైమండ్ జ్యువెలర్ని లాంచ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు. న్యూ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నారు ప్రతి ప్రొడక్ట్ అనేది. ఈ అలాగే ఈ ఇయర్ కూడా ఒక కొత్త ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రొడక్ట్ స్పెషల్ ఏంటంటే మెయిన్ డిజైన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కాంట్రాస్ట్ అనమాట. కాంట్రాస్ట్ అనేది ఏంటంటే మనకి టూ థింగ్స్ ఈజ్ వన్ ఎమోషన్ అనమాట. టూ థింగ్స్ వన్ ఎమోషన్ అనేది
ప్రతి ప్రొడక్ట్ లో మనకు వచ్చేసి టూ టైప్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే టూ టైప్ డిజైన్స్ వచ్చేసి ఒక డిజైన్ లా చేస్తారన్నమాట. దాంట్లో వచ్చేసి వన్ సైడ్ ప్లెయిన్ వస్తుంది, వన్ సైడ్ కలర్స్ వస్తుంది, వన్ సైడ్ కింద స్కిన్ సైడ్ వచ్చేసి మనకి పైన డైమండ్ ఉంటుంది, కింద స్కిన్ సైడ్ మొత్తం డైమండ్ ఉంటుంది, పైన మొత్తం కలర్స్ ఉంటుంది. ఇలాగా ప్రతి ప్రొడక్ట్ వచ్చేసి టూ డిజైన్స్ అనేది కలిపి వన్ డిజైన్ రెడీ చేస్తారనమాట. ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ప్రతి అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఇయర్ రింగ్స్, పెండెంట్ రింగ్స్, నెక్లెస్, అలాగే బ్రేస్లెట్స్. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 20,000 స్టార్టింగ్ వస్తుంది ప్రైస్ అనేది. 20,000 నుంచి మనకు 20 lakhs వరకు ఉన్నాయి అనమాట స్టార్టింగ్ దీంట్లో ప్రైస్. 24వ వార్డులోని అంతర్గత రోడ్లు కేసీ కెనాల్కు లింక్ చేయాలని, వార్డులో ఉన్న డ్రైనేజీ కాలువలు లైనింగ్ లెవెలింగ్ లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి మురికినీరు రోడ్డుపై చేరుతున్నందున డ్రైనేజీ లెవెలింగ్ చేయాలని వారు 24వ వార్డు సచివాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, శేషాద్రి తదితరులు మాట్లాడుతూ రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి నవరత్నాలు అమలు చేయాలని వివిధ డిమాండ్స్పై 60వ సచివాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం సచివాలయం అడ్మిన్ సాయిలీలకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో లీలావతి, రత్నమ్మ, సోఫియా, శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి ఆలోచించాలి, ప్రజలు అధిక ధరలతో లాడుతున్నా, కరెంటు ఛార్జీలు పెంచినా, బస్ ఛార్జీలు పెంచినా, వీటి గురించి ఏమాత్రం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రజలపై భారాలు వేసే చట్టాలు తీసుకున్నా, ఆ చట్టాలకు అనుకూలంగా ఆయన సమర్థిస్తున్నాడు. కరెంటు రైతులకు కరెంటు మీటర్లు పెట్టాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేస్తే ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే రైతులకు మీటర్లు బిగిస్తే వ్యవసాయానికి నీటితో తయారు చేసినటువంటి పంటలు పండుతో ఆ పంటలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే మీటర్లు బిగిస్తారు, ఇప్పుడు ఊరికే 50 రూపాయల మీటర్ అంటారు, ఉచితంగా కరెంటు ఛార్జీ అంటారు. మీటర్లు బిగిన తర్వాత రాబోయే కాలంలో వాటిని రేటు యూనిట్ ప్రకారంగా రేటు నిర్ణయించి రైతుల మీద కరెంటు ఛార్జీలు వేయడానికి వేస్తారు. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు, ఏదైతే మనకు వంట గ్యాసు 480 రూపాయలు 500 రూపాయలు ఉన్నప్పుడు సబ్సిడీ మీకు వస్తుంది, అయితే సబ్సిడీ ముందు డబ్బులు కట్టండి, మీకు సబ్సిడీ బ్యాంకులు వేస్తామన్నారు. ఈరోజు ఏమైందంటే మనకు సబ్సిడీ రావడం లేదు, 1100 రూపాయలు మనం గ్యాస్ సిలిండర్ ద్వారా ఎక్కిస్తున్నాం. నుంచి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కిస్తున్నారు. 4 నుంచి 8 వరకు, 1, 8 నుంచి డిగ్రీ వరకు ఆ రకంగా విభజించి చేస్తున్నారు. విభించడం వల్ల చిన్నపిల్లలు వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన అట్లా చదువుకు దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చదువుకు దూరం ఎవరవుతారంటే దళితులు, వెనకబడిన వాళ్ళు, మైనార్టీ వాళ్ళే, పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన మైనార్టీలకు, బడుగు వర్గాలకు, పేదలకు ఈ రకంగా విద్యను దూరం చేసిన పరిస్థితి వివరిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత సీఎం వైఎస్ జగన్ దుల్హన్ స్కీము ఇవ్వలేనని కోర్టుకు తెలియజేయడం ఈ రాష్ట్రం ముస్లింలకు తీరని లోహం చేశారని ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎస్ఏ సుభాన్ అన్నారు. రాష్ట్ర వివిధ సామాజిక తరగతుల మాటలు నమ్మి మోసపోవద్దని, చైతన్యపూరులైన హక్కుల సాధనకై ఉద్యమించాలని హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని ముస్లిం మైనార్టీలకు అమలు చేసేలాగా ఆదేశించాలని ఆవాజ్ నాయకులు ఎస్ఏ సుభాన్ కోరారు. తన ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి దులోన్ స్కీమ్ 50,000 రూపాయలకు పెంచి 100,000 రూపాయలు ఇస్తానని చెప్పడం, అట్లాగే విదేశీ విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి అనడం, పేద ముస్లింలకు కష్టాల్లో ఉన్న వాళ్ళకు అండగా ఉంటానని చెప్పడం, ఒక అన్నలా, ఒక ఇంటి పెద్ద కొడుకులా ఈ రాష్ట్ర మైనార్టీలకు నేను సేవ చేస్తానని చెప్పేసి నమ్మ పలకడం, ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు అనేక వాగ్దానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేతిలో వచ్చిన తర్వాత తాను చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఆయన మాట తప్పడం, మడమ తిప్పడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను, అయ్యా ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి, లేదా మీ మేనిఫెస్టోలను ముందు పెట్టుకొని చదవండి. ఈ రాష్ట్ర మైనార్టీలకు మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ మేరకు నెరవేర్చారని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. హైకోర్టులో దులాన్ స్కీమ్ కింద ఇస్తాను 100,000 రూపాయలు ఇవ్వడం లేదని చెప్పేసి అప్పీలు పోతే హైకోర్టు వారు గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తారు హైకోర్టుకు, మేము దులాన్ స్కీమ్ ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రతినిధులారా, మన రాష్ట్రానికి అంత దరిద్రం ఉంటే మీరు చేసే హంగామా ఆర్భాటాల డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. మీరు పెట్టే ఖర్చులో ఏ సగమో పావంతో పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు మీరు చేసిన వాగ్దానం నెరవేరుతాయి కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే మీ జీతభత్యాల కోసం
మీరు పెంచుకుంటున్నటువంటి ఆదాయాన్ని కాస్త తగ్గించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు ఎంతోమంది బాగుపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం సర్వసభ సమావేశం నగరంలోని యునైటెడ్ క్లబ్లందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులు బీసీ కృష్ణ అధ్యక్షులుగా, వివి రమణారెడ్డి ఉపాధ్యక్షులు, సిబి అజయ్ కుమార్ హనుమంతరావు చౌదరి ప్రధాన కార్యదర్శులుగా, బి చాంద్ బాషా కోశాధికారిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రంగస్థల కళాకారుల కోసం తాము నిత్యం పనిచేస్తామని వెల్లడించారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘము ఎన్నికలు జరిగినాయి. ఈరోజు బీసీ కృష్ణన్న గారిని అధ్యక్షుడిగా, నన్ను కార్యదర్శిగా, రమణారెడ్డి అన్న ఉపాధ్యక్షుడిగా, అందరూ కూడా అజయ్ కుమారు, రోషన్ అలీ సారు, చాంద్ బాషా గారు, షఫీవుల్లా అందరం కూడా మాతో పాటు ఇంకా ఒక 50 మంది రంగస్థల కళాకారులు ఈరోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈ సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా ఉపాధ్యక్షులు, మెంబర్లు అందరం కూడా గత 3 సంవత్సరాలుగా కరోనా వల్ల కళాకారులు చాలా దెబ్బతిని, కళా ప్రదర్శనలు లేక మేము ఎంతో దెబ్బతిన్నామో, ఇప్పటి నుండి కలిసికట్టుగా కళాకారులందరం కూడా కళా ప్రదర్శనలు, కళాకారులకు రావాల్సిన హక్కులు, భవిష్యత్తులో చింతామణి నాటకం రద్దు చేసినారు, దాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం కోసము, ఆ నాటకం ఆడిపించడం కోసం మేమందరం కలిసికట్టుగా పోరాడతామని, కళాకారుల హక్కుల కోసము మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సీనియర్ కళాకారులు బిసి కృష్ణ గారు, అలాగే కార్యదర్శి హనుమంతరావు చౌదరి గారు, మరి ఈసీ మెంబర్స్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా బి చాంద్ బాషా, మరి నేను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ముందు ముందుకు భవిష్యత్తులో ఈ యొక్క కళాకారుల సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలని, వారి యొక్క సంక్షేమం కోసం పోరాడతామని ఈ సందర్భంగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. నేడు 32వ వార్డు ముజఫర్నగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వై సుధాకర్ అధ్యక్షతన 81-82 సచివాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి పేద ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని, పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్లులు పెంచి సామాన్యుల పై అధిక భారాలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుధాకరప్ప, ధనలక్ష్మి, అయ్యస్వామి, విజయ్ కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోన జనం కోసం సిపిఎం ఇంటింటి సిపిఎం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆ ప్రచారంలోన ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, దాంట్లో ప్రధానంగా ప్రజలపైన విపరీతంగా పెంచే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు సంబంధించి దానిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, భారంగా ఫీల్ అవుతున్నారా లేదా అనే అంశాలపైన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా అసంతృప్తి ఉన్నారు, చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, అవసరం అనుకున్నప్పుడు ఈ పాలకులకి తగిన గుణపాఠం చెప్తామని కూడా అనే పరిస్థితి ఉంది. అంటే దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం వరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తానేం తక్కువ కాదన్నట్లు, కేంద్ర ప్రభుత్వం ఏం ధరలు పెంచినా నిమ్మకు నీరెత్తుగా ఉంటూనే ఇంకొక పక్క ఆస్తి పన్ను విపరీతంగా పెంచాడు, కొత్తగా చెత్త పన్ను తీసుకొచ్చాడు, దాని తర్వాత నీటి పన్ను కూడా పెంచడం జరిగింది.